ఏయ్ డోరేమోన్. చెప్పరా సించాన్. రే ఈరోజు ఏం చేద్దాంరా? నువ్వే చెప్పాలరా సించాన్. నిన్నటిదాకంటే మంచిగా హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేసాము సంక్రాంతి సెలవులని. ఇప్పుడు ఏం చేద్దాంరా? నాకు బోర్ కొడుతుందిరా. రే ఏం చేద్దామో నువ్వే చెప్పు, నాకు ఏం తెలీదు. సరే ఓ పని చేద్దామా. ఏంటిదిరా? ఓ పని చేద్దామా, మనం దొంగ పోలీస్ ఆట ఆడదామా. రే దొంగ పోలీస్ ఆట వద్దురా. ఏ ఎందుకురా? సరే అయితే ఓ పని చేద్దాం, మన కోళ్ళు అయితే ఉన్నాయి కదా, కోళ్ళతో ఆడదామా. కోళ్ళతోనా? అదేరా ఊర్లలో కోళ్ళ పందాలు పెడతారు కదరా, అలాంటివి ఊర్లలో ఆడతారు రా, కానీ మనకు అది ఆడడం రాదు కదా, అది ఎలా పెడతారో కూడా మనకు తెలియదు కదా, ఎలా మరి. దాంట్లో ఏముందిరా, నువ్వు ఒక కోడి తీసుకో, నేను ఒక కోడి తీసుకుంటాడు, మన నోబిత ఒక కోడి తీసుకుంటాడు, పీజే మావ ఒక కోడి తీసుకుంటాడు, అందరం కలిసి మన కోళ్ళని ఫైటింగ్ చేపిద్దాం కదా. సింపుల్. పండగ అయిపోయింది కదరా. పండగ అయిపోతే ఏముందిరా, మన దగ్గర చాలా కోళ్ళు ఉన్నాయి కదా, మనకు సేపు టైం పాస్ అవుతుంది, వాటితోని ఆట పెడదాము, మన సబ్స్క్రైబర్స్ కూడా చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. సరే కానీ వాళ్ళు ఊర్లో చేసేది పుంజులతో కదరా, మన దగ్గర పెట్టలు ఉన్నాయి కదరా మరి. అరే ఏ కూడా తేంది, మనకి ఎంటర్టైన్మెంట్ కావాలి, మన కోళ్ళతో జస్ట్ కొంచెం టైం పాస్ కి ఆడదాము అంతే కదా. అంతే అంటావా? ఏం కాదంటావు మళ్ళా? ఏం కాదురా, మన దగ్గర ఇన్నిగానం కోళ్ళు ఉన్నాయి కదా, ఈ కోళ్ళతో ఫైటింగ్ చేపిద్దాం, మస్తుంటే టైం పాస్ అవుతుంది, మన సబ్స్క్రైబర్లు కూడా ఎంజాయ్ చేస్తారు రా, వీటికి ఫైటింగ్ పెడితే. సించాన్ నువ్వు చెప్పేది కూడా కరెక్టే రా, బానే ఉంటది. అయితే సబ్స్క్రైబర్స్ కి ఒకటి చెప్పు. ఏంటిదిరా ఏం చెప్పాలి? అది ఏంటిదంటే, ఇది సంక్రాంతిలో చేసేది లాంటిది కాదు గైస్, ఇది జస్ట్ మేము టైం పాస్ కోసానికి పందాలు పెడుతున్నాము అని చెప్పు. సరే నేను చెప్తాను మావా, ఈ సంక్రాంతి పండగ నాడు చేసేది కోళ్ళ పందెం కాదు మావా, మనం ఏదో టైం పాస్ కి చేస్తున్నాము, మీరు సీరియస్ తీసుకోకండి సరేనా, మనమంతా కామెడీ కోసానికి ఎంటర్టైన్మెంట్ కోసానికి చేస్తున్నాము సరేనా. ఇక మేమైతే కోళ్ళ పందెం అయితే స్టార్ట్ చేస్తాము, అదే మన పెట్టలేదు ఓకేనా, ఇక మీరైతే ఎంజాయ్ అయితే చేయండి, అలానే లైక్ అయితే మర్చిపోకండి మావా. ఏయ్ చెప్పేశాను రా, ఇక మనము నువ్వు ఒక కోడి తీసుకో, నువ్వు ఒకటి తీసుకోరా, నేను వెళ్ళి పీజే మావకి చెప్తా, పీజే మావ కూడా వచ్చి ఒక కోడి తీసుకుంటాడు, అలానే మన చాప్ కూడా ఒక కోడి తీసుకుంటాడు, మనమందరం కలిసి పోటీ పెట్టుకుందాము, చూద్దాము ఎవరి కోడి గెలుస్తుందా అని. అబ్బా పొద్దున పొద్దున ఇలా బాల్కనీలోకి వచ్చి మన లాస్ శాంటోస్ సిటీని చూసుకుంటా కాఫీ తాగితే వచ్చే కిక్కే వేరప్పా. మా పిజమా షించాన్ గడా పిలిచేది. ఏ కాకుండా వచ్చి వాళ్ళు ఆడుకుంటారు కదా. బా కాఫీ మాత్రం సూపర్ గా ఉంది, ఇంకొకటి తాగుబుద్ది అవుతుంది నాకు. రే ఏంటిదిరా షించాన్, నువ్వేనా పిలిచేది? సరే సరే వస్తున్నా, ఇంకొంచెం లేట్ అయితే వాడు ఇంకేమేమంటాడో. వస్తున్నారా షించాన్? వస్తున్నా. ఏమైందిరా? వచ్చేసాను. ఏంట్రా షించాన్ ఏమైంది? కోళ్ళ పందెం పెట్టుకున్నామా. కోళ్ళ పందమా? అరే అది అయిపోయింది కదరా, మళ్ళెందుకు? మన ఇంట్లో చాలా కోళ్ళు ఉన్నాయి కదా మావా, మనము నలుగురం నాలుగు కోళ్ళు తీసుకొని నార్మల్ గా మనం బెట్టింగ్ పెట్టుకొని మనం ఆడుకుందామా. షించాన్ పుంజులతో చేస్తారు రా, ఇట్లా పెట్టెలతో కాదురా. ఏం కాదు మావా, నార్మల్ గా మనం టైం పాస్ కి చేసుకుందామా. సరే అయితే మరి మన సబ్స్క్రైబర్ చెప్పావా మరి టైం పాస్ కానీ? పెట్టేశాను నా తెలిసి సేఫ్ గానే ఉంటాయి అనుకుంటున్నా. మా సేఫ్ గానే ఉంటాయి మావా, పద ఇప్పటికే చాలా లేట్ అయింది, పద వెళ్ళిపోదాం, మేము కూడా చూడు ఎక్కి ఎలా రెడీగా ఉన్నాము, చాపు చూడు ముంగడు కూడా ఎలా ఉందో, పద నువ్వే లేట్ చేస్తున్నావు. రే లేట్ అంటే అన్ని చూసుకోవాలి కదరా, ఒక్క నిమిషం మాకు వెళ్దాము, అంటే కోళ్ళకి ఊపిరి ఆడుతుందా ఆడదా అని. మా ఎందుకు మావా, ఆడదు, మస్తు ఊపిరి ఆడుతుంది, పద మనం పోదాం. సరే అయితే రే నోబిత దా ఎక్కు బండెక్కురా. సరే మా ఎక్కు బండెక్కు. అమ్మా వస్తున్నామా, ఎక్కుతున్నా మా పోనీ మా ఎక్కేసాను. రే గట్టిగా పట్టుకోండి. ఓకే మా మేము గట్టిగా పట్టుకుంటాను పో. సరే వెళ్తున్నా. మరి మన సబ్స్క్రైబర్స్ అందరికి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పేవారా షించాన్? అవునా సూపర్ రా, నువ్వు ఈ మధ్య చాలా షార్ప్ గా ఉంటున్నావు రా షించాన్. మా అంత నీ దయనేమా. నా దయనా, నేనేం చేశాను రా? ఏం లేదు మావా, అలా అనాలేమో అందుకే అలా అంటాను అంతే. అవునా మామా, కారు చూసావా సూపర్ గా ఉంది కదా. అవునరా చాలా బాగుంది కదా కారు. అవును మావా, ఖతర్నాక్ ఉంది కారు, లేపేద్దామా. ఏయ్ మనం ఇప్పుడు వెళ్ళే పని ఏంటి, నువ్వు చేసేది ఏందిరా? అంతే కదా, ముందు మనం కోళ్ళ పందెం పెట్టుకుందాం. షించాన్. ఏంది మా చెప్పు. అరే అదేరా షించాన్, మన సబ్స్క్రైబర్స్ అందరూ మన ఇన్స్టాగ్రామ్ ని ఫాలో చేస్తలేరు రా, ఒకసారి ఫాలో చేయమని చెప్పవా, ఎందుకంటే మనము రెగ్యులర్ గా వీడియోస్ అప్లోడ్ చేసినాయని దాంట్లో పోస్ట్ చేస్తాం రా, మనల్ అక్కడ నుంచి చూసేయచ్చు, చెప్పురా కొంచెం ఫాలో చేయమని. మీ ఫ్యాన్స్ ఎక్కువ మంది ఫాలో చేస్తారు లేకపోతే మన డోరేమోన్ ఫ్యాన్స్ ఎక్కువ మంది ఫాలో చేస్తారు చూద్దాం. అంతే కదా మా, నేను చెప్తాను ముందు మా, మన పీజే మావా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది చూసారా, ఇదే అన్నమాట స్క్రీన్ పైన నేను చూపిస్తున్నాను కదా, ఆ
ఐడినే మీరు ఫాలో చేయండి మావా, ఎందుకంటే మన పిజే మావ వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తాడు. మీకు యూట్యూబ్ నుంచి నోటిఫికేషన్ వెళ్తలేదు మావా, అదే మీరు దాంట్లో కనుక ఫాలో చేశారనుకోండి, మన పిజే మావ దాంట్లో పోస్ట్ చేస్తా ఉంటాడు అన్ని వీడియోస్. మీరు డైరెక్ట్ అక్కడ నుంచి వీడియోస్ చూసేయచ్చు. ఫాలో చేసేయండి మావా, సరేనా? ఇప్పుడు నేను చెప్తాను మావా, ఎంతమంది డోరేమాన్ ఫ్యాన్స్ ఉన్నారో అందరు మన వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అయిపోండి మావా. నేనైతే స్క్రీన్ పైన చూపిస్తున్నాను కదా ఎలా జాయిన్ అవ్వాలో, సేమ్ టు సేమ్ మీరు అలా క్లిక్ చేసి మన వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అయిపోండి. ఎందుకంటే మన పిజే మావ దాంట్లో వీడియోస్ అప్లోడ్ చేయగానే దాంట్లో పోస్ట్ చేస్తాడు. మీరు డైరెక్ట్ అక్కడ నుంచి వీడియోలు చూసేసి అనమాట, ఎప్పుడు అప్లోడ్ చేస్తే అప్పుడు వెంటనే దాంట్లో పోస్ట్ చేస్తాడు. డైరెక్ట్ మీరు మన వీడియోస్ ని మిస్ కాకుండా, అదే నన్ను మేము మిస్ కాకుండా వీడియో చూసేయచ్చు అనమాట. ఓకేనా, ఫాలో చేసేయండి. చూద్దాం వాట్సాప్ లో ఎక్కువ మంది ఫాలోవర్స్ వస్తారా లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ మంది ఫాలోవర్స్ వస్తారా. ఓకేనా, చేసేయండి జల్దీ. మావా ఇంకెంత దూరం మావా? రే వచ్చేసాం రాఘవ్, ఎదురుగానే ఉంది బిల్డింగ్, మేజ్ బిల్డింగ్, దాని మీద ఉంటది రా బాక్సింగ్ స్టేజ్. అవునమ్మా, సూపర్ సూపర్. అంటే దగ్గరకు వచ్చేసామా? ఆ వచ్చేసాం రా. అదే రా స్టేట్ లో ఉంది చూడు పెద్ద బిల్డింగ్, అదే అది. అవునమ్మా, అమ్మాయ్యా వచ్చేసమ్మా. మీరైతే అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. మా వెయిటెడ్ మా. రే పార్కింగ్ చేయాలి కదరా మన వెహికల్ ని. అవును కదా మా, మర్చిపోయాను. ఇదేంది మా పార్కింగ్ బంద్ ఉంది? అదే రా పార్కింగ్ బంద్ ఉంది. ఏంది మా, ఇంకో సైడ్ నుంచి ఉందేమో చూడు. సరే ఒక నిమిషం ఆగండి, వేరే సైడ్ నుంచి ఉందేమో చూస్తా, వేరే సైడ్ కూడా ఉండొచ్చు. సరే మనం అయితే వెళ్ళి చూద్దాం, చూస్తే గనక ఉన్నది అనుకో పార్కింగ్ చేద్దాం, లేకపోతే గనక ఇక్కడ గానీ రోడ్ పైన పార్కింగ్ చేసేద్దాం. ఓకే మావా. పార్కింగ్ ఎందుకు బంద్ చేసాడు వీడు? ఇప్పుడు పార్కింగ్ ఉంటదే, ఈడంగా లేదు ఇంకా దారి, అక్కడ సైడ్ నుంచి ఉందేమో చూద్దాం. మా ఒకల దీనిలో పార్కింగ్ లేకపోతే మన సిమ్యాన్ అంకుల్ ఇంటికాడ పార్కింగ్ చేసేదాం. సిమ్యాన్ అంకుల్ ఇంటికాడనా? వే ఇల్లు దగ్గర ఉంది అనుకుంటావా? ఏంది మా, దగ్గర లేదా, చాలా దూరమా, పక్కన ఉంది కదా. అది ఇల్లు కదరా, షోరూమ్ రా. అరే అవును కదా, మర్చిపోయానే మా. ఇక్కడ ఏదో ఉంది, ఇక్కడ పార్కింగ్ ఏనా? ఇది పార్కింగ్ ఏరా, కానీ లోపలికి వెహికల్ వెళ్తుందా? రే వెళ్తలేదురా లోపలికి. ఒక నిమిషం మా అండి, అటు ఇటు చేసి ఇరికిస్తా లోపల. వచ్చింది, వచ్చేసింది. అమ్మాయ్యా అటు ఇటు చేసి లోపల తెచ్చేసాను రా. సూపర్ మా, సూపర్. ఒక నిమిషం అండి, ఇక్కడ ఆపుతా బండిని. ఓకే రే దిగండి రా. మా దిగేసాము, పద వెళ్దామా? సరే వెళ్దాము. మరి కోళ్ళు మా? కోళ్ళు కూడా తీసుకుని వెళ్దాం రా. సరే మా. అయితే మావా ఈ చోట నేను మర్చిపోలేదు, మొన్న మనం ఆడాం కదా బాక్సింగ్ ఛాలెంజ్, సూపర్ గా ఉన్నాయి ఆ వీడియోలు మాత్రం. సబ్స్క్రైబర్స్ మీరు ఇంకా వీడియోలు కనుక చూడకుండా కనుక చూసేసేయండి. మేము అందరం కలిసి ఫైటింగ్ చేసుకున్నాం, మస్తు టైం పాస్ అయింది మాకైతే. చూడకుండా చూసేయండి. ఓ మావా కోళ్ళని చూసావా? సూపర్ గా అయితే ఫైట్ చేసుకుంటున్నాయి దీంట్లో అయితే. అంటే ఇంకా రింగ్ లోకి తీస్తే కనుక నా కూడా ఖతర్నాగా విన్ అవుతుంది. రే సించాన్ నాకు డౌట్ రా. ఏంటిది మావా? ఏంటిదంటే పుంజులు ఫైట్ చేసుకుంటే గానీ పెట్టెలు ఫైట్ చేసుకుంటే అంటావా అని. మా ఎందుకు ఫైట్ చేసుకోమావా, ఇవి కూడా కోళ్లే కదా, ఖచ్చితంగా ఫైట్ చేసుకుంటే. నువ్వైతే పెట్టు మావా. సరే అయితే నాకైతే డౌట్ కొడుతుంది, తర్వాత అవి గనక ఫైట్ చేసుకోకపోయినాయి అనుకో నాకు సంబంధం ఉండదురా సించాన్. ఓకే మావా, నీకు ఎటువంటి సంబంధం లేదులే, నువ్వైతే ఫైట్ అయితే పెట్టు. సరే అయితే నేను పెడతాను, కానీ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయమను మన సబ్స్క్రైబర్స్ అందరిని. ఓకే మావా నేను చెప్తాను మా, అందరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అయ్యారు లేదా కామెంట్ చేసేయండి మావా. సరే అయితే మీ ముగ్గురు మూడు కోళ్ళని ఎంచుకోపోండిరా. మా అమ్మా ముగ్గురా, నువ్వు ఆడవా? నేనా? నేను ఆడాలరా? ఖచ్చితంగా ఆడాలి కదా మావా, నువ్వు కూడా. సరే తప్పుతుందా, నువ్వు వద్దన్న మాత్రాన నన్ను వదులుతావా ఏంటి? సరే అయితే నేను కూడా వస్తాను. సరే మా పద, మనం నలుగురు నాలుగు కోళ్ళు తీసుకుందాం. సరే రండి, ఇక తప్పుతుందమ్మా, నాకైతే డౌట్ అయితే కొడుతుంది, మీరు తర్వాత అయితే తిట్టుకోకండి సరేనా. ఈ పుంజులతో ఉంటుంది కానీ పెట్టలతో ఏందో ఫైట్ అని మన సించానే చేస్తున్నాడంతా, నాకు దీనికి ఏం సంబంధం లేదు. అదే వాళ్ళు ఆడదామంటేనే ఆడుతున్నాను గైస్. ఓకేనా? సరే కానీ కోళ్ళని తీసుకుందాం, కానీ ఫస్ట్ ఎవరెవరు ఆడతారా? మా ఫస్ట్ నేను డోరేమాన్. ఏంట్రా మీ ఇద్దరు ఆడతారా ఫస్ట్? సరే అయితే మరి డైరెక్ట్ నేను రింగ్ లోకి తీసుకుని వెళ్తా, పదండి. గైస్ నేనైతే ఇళ్ళనైతే రింగ్ లోకి అయితే తీసుకుని వచ్చాను. వాళ్ళ కోళ్ళు చూడండి మావా ఎలా వెళ్తున్నాయో, మరి అవి ఫైట్ కోసానికి వెళ్తున్నాయో లేకపోతే వీళ్ళు వదిలేస్తే పారిపోదామని అనుకుంటున్నాయో నాకైతే తెలియదు మావా. మన సించాన్ పెట్టినందుకే ఈ పందెం అయితే నేను పెడుతున్నాను అనమాట. మీరైతే తిట్టుకోకండి, జస్ట్ టైం పాస్ వీడియోనే. ఓకేనా? ఇక మనం అయితే స్టార్ట్ చేద్దాం మావా మన పెట్టెల పోటీ. ఏ పెట్టా, నువ్వు ఖచ్చితంగా వెళ్ళి డోరేమాన్ పెట్టని చంపేయాలి చెప్తున్నా, అర్థమవుతుందా? సరే అయితే స్టార్ట్ చేస్తున్నా, 1 2 3.
గైస్ రెండు కోళ్ళు అయితే స్టార్ట్ అయితే చేసేయనమాట పందానికి, కానీ ఇక్కడ కోడులు ఫైట్ చేస్తున్నట్టు అనిపిస్తలే మావా. ఇది ఓపెన్ చేస్తే పారిపోదాం అన్నట్టుగా చూస్తున్నట్టు అని అనిపిస్తున్నాయి నాకైతే. సించా నీ కోడి చంపేస్తుందంటవా కోడిని? మా చూడు మా ఖచ్చితంగా చేసేస్తుంది. కొడి కొడి ఇట్ సైడ్ 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 ఇట్ సైడ్ అటు కాదు నా సైడ్ కాదు నా సైడ్ కాదు అటు పక్కల అటు పక్కల అటు పక్కల అంతే అంతే కొట్టు 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 అంతే అంతే. ఏయ్ ఏయ్ కొడి ఏం చేస్తున్నావ్ సించా కొడి నేను కొంది చూడు 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 నేను కని నేను కని అంటా అంతే అంతే ఏసి ఏసి చంపే 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 ఏసి 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 అంతే 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 కొడి కొడి నేను కొడి చూడు నేను కొడి చూడు సించా కొడి వచ్చింది చంపే 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 అయిపోయిన 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 అయిపోయిన. రే ఏమైంది? ఏ కొడి అటు ఇటు ఉరుకుతున్నావు ఏంటి? ఒకటే గుద్దికి చంపేయమన్నా కదా నిన్ను. వస్తున్నా వస్తున్నా డోరేమాన్ కొడి ఇదిగో ఇది తీసుకో ఇది తీసుకో ఇదిగో ఇది తీసుకో ఇది తీసుకో ఇది తీసుకో తీసుకో. అక్కడ ఎవరు కోడి పారిపోతుందో చూస్తున్నావా? నా కోడి భయపడి పారిపోతలేదు వస్తుంది చూడు. చూస్తున్నావా కింద కోళ్ల పందెం అంట, అది కూడా విచిత్రంగా అందరూ పుంజులతో చేస్తారు గాని వీలు చూడు కామెడీగా పెట్టలతో చేస్తున్నారు. అదే ముసలాడా చూస్తున్నాను, మనకి పిలవకుండా వీళ్ళందరూ దావత్ చేసుకుంటారు కదా, ఇప్పుడు వీళ్ళిద్దరు ప్రశాంతంగా ఎలాగ కోళ్ల పందెం చేస్తారో చూద్దాం. ఏం చేద్దాం గ్రాని? ఏం చేద్దామా? నేను చేస్తా కదా చూడు. అంటే చూడు ముసలోడా ఏం చేస్తాను. లడుం లస్కో బుడుం బుస్కో. రే ఏమైంది రాని కోడికి? అది కదా నాకు అర్థమైతలేదు ఏం చేస్తుంది. ఏమైంది ఇది కోడికి? ఎల్లు ఎల్లు ఏమైంది? ఏమోరా నాకు అది అర్థమైతలేదు. ఏంటి నా దగ్గరకు వస్తుంది ఏంటి? కొంప తీసి నన్ను గాని పొడవనికి వస్తుందా? చూడు ఎలా చూస్తుందో. అమ్మో నన్ను చంపనీకే రెడీ అయినట్టుంది. ఎలా చూస్తుంది మావా? అయ్యో గ్రాని చా సించాన్ గడ తప్పించుకున్నాడు. సించాన్ గడి తప్పించుకుంటే తప్పించుకున్నాడు, కానీ ఆడింకా డోరేమాన్ ఉన్నాడు కదా. ఇప్పుడు చూడు ఆ రెండు కోళ్ళని డోరేమాన్ మీదకి పంపిస్తాను. లడుం లస్కో బుడుం బుస్కో. మంచిగా డోరేమాన్ మంచిగా మంచిగా నీట పడుతున్నా రెండు. ఇప్పుడు అయిపోయినా పో, అది నుంచి పారిపోకపోతే నిన్ను పొడిచి పొడిచి పెడతాయి డోరేమాన్. పారిపో పారిపో. అదే కదరా నాకు తెలీదు, మన మీదకి వచ్చేయండి. మనం వాటి రెండుకి ఫైటింగ్ పెడితే అవి రెండు బదురుకొని మన మీదకి వచ్చేయంట్రా. అదే కదరా ఇంకా నయము పంచి దుంకేసి వచ్చేసినాము, అవిగా బయటకి రాలేవులే. అవునరా నిజమేరా డోరేమాన్, అవి బయటకి రాలేవు. ఇక మనం తప్పించుకున్నట్టేరా, కానీ మన పిజే మావ లోపల ఉన్నాడు కదా. మన పిజే మావన్ మాత్రం అవి ఏం చేసేలావేంట్రా మరి? ఏమోరా మరి, అంటే అవి మనం బయట తీసుకుని వచ్చాం కదా, అందుకని అవి మన ఇంట పడుతున్నాయేమో. అయ్యుండొచ్చులేరా గ్రాని, డోరేమాన్ కూడా తప్పించుకున్నాడు, ఇప్పుడు ఏం చేద్దాం?
ఒక్క నిమిషం ఆగు ముసలోడా, ఇప్పుడు ఇంకా అసలకైనా ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అవుతుంది. చూడు లడుం బ్లస్కు బుడుం బుస్కు. రే సించాన్, మనం ఏంటి రైడ్ ఉన్నాము? అదే కదరా, మనం బిల్డింగ్ పైన ఉండాలి కదా, మనం ఏంటి రోడ్ పైన ఏం చేస్తున్నాం రా? అదే కదరా డోరేమోన్, ఏదో మొత్తానికి జరుగుతుందిరా, కానీ అది నాకు తెలుస్తలేదు. ఏమైందిరా డోరేమోన్? దూరంలోనా? అవునరా, ఏంటిరా అవి? అవునా, మన సైడ్ వస్తున్నాయా? ఏ ఊకోరా, మన సైడ్ ఎందుకు వస్తున్నాయి అవి? అవునరా, నాకు కూడా చూస్తుంటే అవి మన సైడే వస్తున్నాయి. కొంపదీసి అవి కోళ్లు కాదు కదా? అవునా, కోళ్ళేనా అవి? రే అవునరా, అవన్నీ కోళ్ళేరా, మన సైడ్ ఉరుకుట వస్తున్నాయి. మరేమనుకున్నాడా? నన్ను పార్టీకి పిలువరా? అది కోడిలని వాళ్ళు తిన్నారు కదా, ఇప్పుడు కోళ్లు వీళ్ళని తింటాయి. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు గ్రానీ? ఆగు, ఆలోచిస్తున్నా. నాకు కూడా ఏమి ఐడియా రాలేదు ఇప్పుడు ఏం చేద్దామనేది. జల్దీ చెయ్యి. ఒక పని చేద్దామా ముసలోడా? ఏం పని గ్రానీ? మనము ట్రక్ లోపల వాళ్ళిద్దరిని ఎత్తుకొని ఇంటికి వెళ్ళిపోదామా? సూపర్ గ్రానీ, చాలా రోజులైంది, పద ఎత్తుకొని వెళ్ళిపోదాం. సరే మరి మంత్రం చెప్పు, లడుం లస్కో బుడుం బుస్కో. గ్రానీ ఇప్పుడు ఏం చేద్దాం, కారు కూడా పెట్టేశాం కదా, ఇప్పుడు ప్లాన్ ఏంటి? ఒక నిమిషం ముసలోడా, వాళ్ళు ఉరుక్కుంటూ వస్తుంటారు కదా, మనం ఇక్కడ ఇన్విజిబుల్ అయి ఉందాం. వాళ్ళు వచ్చి ఇక్కడ కారు ఉంది కదా అని కారెక్కి పారిపోతారు కదా, అప్పుడు మనం వాళ్ళని బంధించి లోపల పడేద్దాం. మనం వెహికల్ తీసుకొని మన ఇంటికి వెళ్ళిపోదాం. సూపర్ ఉంది గ్రానీ ప్లాన్, సూపర్ సూపర్. మరేమనుకున్నాం ముసలోడా? చలో మనం ఇన్విజిబుల్ అయిపోయాము, ఇప్పుడు వాళ్ళ కోసానికి వెయిట్ చేద్దాం ముసలోడా. సైలెంట్ గా ఎక్కనండు సరేనా? సరే గ్రానీ. సరేరా డోరేమోన్, మెల్లిగరా, ఏదో ఒకట్లే ముంగడ మనకి ఏదో ఒక వెహికల్ అయితే దొరుకుతుంది, అప్పుడు ఆ వెహికల్ తీసుకొని మనం ఇంటికి వెళ్ళిపోదాం. జల్దీ రారా. మావా, మీరైతే అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన పీజే మావి కామెంట్ చేసి చెప్పండి మావా. అందరైతే మర్చిపోకండి. అమ్మా ఎంత దూరం ఉరకాలో ఏమో, ఇల్లు చాలా దూరం ఉంది కదరా డోరేమోన్ ఇక్కడ నుంచి. అవునరా, మన నోబితా ఏడురా? అవునరా, ముంగట వ్యాన్ అనుకుంటా అది, మనం తీసుకుని వెళ్ళిపోదాంలే. దాదా జల్దిరా, ఇక్కడ ఎవరు కూడా లేరు, ఇంకా ఆ కోళ్ళు కూడా మన దగ్గరికి రాలేవు. చలో మనం జల్ది జల్ది ఈ వేగులైతే ఎక్కేసి వెళ్ళిపోదాము. జల్దిరా. సరే అయితే స్టార్ట్ చేస్తున్నా. లడుం లస్కో బుడుం బుస్కో. గ్రానీ వాళ్ళు వచ్చేసారు గ్రానీ. ఆగు చెప్దాము. హే లడుం లస్కో బుడుం బుస్కో అన్నారా, నీకు వినిపించిందరా? అవునా, సరే అయితే మరి వేగులు ఎక్కు. ఎక్కడికి వెళ్తారా మీరు? ఎక్కడికి వెళ్తారు? గ్రానీ ఎక్కి ఎక్కి జల్ది. సరే సరే ఎక్కిస్తున్నాను.
ఎక్కడికిన పారిపోదాం అనుకుంటున్నారు? ఆ దొరికాడు ఒకడైతే. ఇనుగు మెల్లిగా పోయి దాంట్లో వేసిద్దాం. ఏంట్రా అల్ల కాకపోతే ఇంకేడికెళ్తావురా? ఇందులోపల పడిండు. అరే బయట పడ్డాడేంటిడు? రే బయట పడ్డావేంట్రా? ఒక నిమిషం మాగు. ఇని ఇలా చేయాలో అలా చేయాలి. లోపల వేస్తేనే సక్క అవుతాడు. ఇప్పుడు కరెక్ట్ గా లోపల పడేస్తే అయిపోతుంది. ఇని లోపల పడుండ్రా. అది లోపల కూడా పడిపోయాడు. ఇప్పుడు శించాన్ని. రే ఏం చేస్తున్నావు? దిక్కులు చూస్తున్నావు. డోరేమన్ ఎక్కడ ఉన్నాడు? వద్దా. ఇద్దరు లోపల ఇద్దరే ఉన్నారు. ఇంకా మనం తీసుకుని వెళ్ళిపోదాం పద. వీళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళి వీళ్ళిద్దరు రక్తంతో సూప్ చేసుకుని తాగుదాం గ్రాని. సరే ముసలోడా, ఇక అయిపోయారు. శించాడు డోరేమాన్. మీ సబ్స్క్రైబర్ మీ పీజే మామకి కామెంట్ చేసినా గానీ మిమ్మల్ని పట్టుకోలేరు. వాళ్ళు ఈ వీడియోకి ఒక 3K లైక్స్ చేస్తేనే కానీ మీ శించాడు డోరేమాన్ ఎక్కడ ఉన్నారో మీకు తెలియదు. ఏంటి నువ్వు చెప్పేది నిజమా? అవునరా ముసలోడా, వాళ్ళు లైక్లు ఎట్లయినా కొట్టరు కదా పద. వాళ్ళు ఎప్పటికీ పట్టుకోలేరు. మనం వీళ్ళని తీసుకుని వెళ్ళిపోదాం ఇంటికి. సరే వస్తున్నాను. వీళ్ళెక్కడన్నా పారిపోగల, నేను వెనక కూర్చుంటా. సరే ముసలోడా వెనక కూర్చో. ఇక మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. గైస్ మన శించాన్ని డోరేమోన్ని గ్రాని గ్రాండ్ పా అయితే కిడ్నాప్ చేసి వెళ్ళిపోతున్నారు మావా. మీరైతే అందరూ ఈ వీడియోకి ఒక 3K లైక్స్ కంప్లీట్ చేయండి మావా. అలానే ఈమోజీని కామెంట్ చేసేయండి. అప్పుడే మన పీజేకి అయితే తెలుస్తుంది అనమాట గ్రాని గ్రాండ్ పా మన శించాన్ని డోరేమోన్ అయితే ఎత్తుకుపోయారని. ప్లీజ్ మావా అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసి ఈ వీడియోకి ఒక 3K లైక్స్ కంప్లీట్ చేయండి. అయిపోయారు రశించాన్. ఇక మిమ్మల్ని ఇంటికి తీసుకుని వెళ్ళి సూపులు చేసుకుని తాగుతాము.